చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమంగా చేశారు ఆయన్ని జైల్లో పెట్టడం ద్వారా ఇక్కడ కక్ష తీర్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్టు లోకల్గా కోర్టులు తప్పు పై పైకోర్టులో న్యాయం జరుగుతుంది హైకోర్టులో కొట్టేస్తారు అన్నది తెలుగుదేశం పార్టీ వాళ్ళ నమ్మకం దానికి తోడు వ్యవస్థ మీద ఒక ఒత్తిడి ఉండాలి అంటే జనంలో ఆయనకున్న ఆదరణని సోషల్ మీడియా మీడియా వేదికగా గట్టిగా చూపించడం కోసమే దేశవ్యాప్తంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా పక్క రాష్ట్రాల్లో తర్వాత విదేశాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ వచ్చారు చంద్రబాబు గారికి అన్యాయం అరెస్టెడ్ దానికి భయపడిపోయి జగన్మోహన్ రెడ్డి వెనక్కి తగ్గుతాడు అనుకుంటే అంటే ఇక వెనక్కి తగ్గేదే ఉంది కేసు పెట్టాక తన వెనక్కి తగ్గేదే ఉంది కాకపోతే జగన్మోహన్ రెడ్డి అయితే పట్టించుకోవట్లేదు వైసీపీ వాళ్ళ స్టేట్మెంట్లో మాత్రం స్పీడ్ తగ్గింది ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామం బాబుగారు గారు బయటకు వచ్చేస్తారు వచ్చేసి ఆయన చేతిలో మైకు పట్టుకుంటే ఇక్కడ మీకు దబిడి దిబిడే అంటూ బాలయ్య డైలాగు అదే సందర్భంలో రాబోయే రోజుల్లో చంద్రబాబు గారు ఒక బాధితుడుగా ఇప్పుడు జనం ముందుకెళ్తారు మీ సైకోయిజాన్ని జనానికి చెప్తారు తద్వారా ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోతుంది అన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ నమ్మకం ఎంతవరకు నిజమవుతుందని చూడాలి